ఎప్పుడైనా ఒకటి కోరుకుంటే రెండు లభిస్తే సంతోషమే కదా. మన సిర్లసీమ 2 కూడా అంతే. డిటీసీపీ ప్లాట్ కొంటే ల్యాండ్ అప్రిసియేషన్ అనేది ఒక లాభం, శ్రీగంధం చెట్ల మీద వచ్చే ఆదాయం మరో లాభం. డబుల్ బెనిఫిట్ ఆఫర్ తో సిర్లసీమ 2. విశాఖ డ్రగ్స్ కేసులో రాజకీయ దుమారం రేగుతోంది. వైసీపీ పాలనలో రాష్ట్రాన్ని గంజాయి వనంగా మార్చారని చంద్రబాబు ఆరోపించారు. గంజాయిని పెంచి పోషించిందే చంద్రబాబు అంటూ కౌంటర్ ఇస్తున్నారు వైసీపీ నేతలు. 5 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో డ్రగ్స్ మాఫియాని పెంచి పోషించి కడాన రాష్ట్రాన్ని నాశనం చేసి ఈ రోజు ఇంటర్నేషనల్ మాఫియాతో సంబంధాలు ఎస్టాబ్లిష్ చేసే పరిస్థితికి వచ్చారంటే వీళ్ళు ఏమనాలి నాకైతే అర్థం కావడం లేదు. మీ నాయకులు చేస్తారు, మీ నాయకుల దగ్గర చేపిస్తారు, చేయించి నేరం మన మీద మోపే ప్రయత్నం. గంజాయిని పెంచి పోషించిందే చంద్రబాబు నాయుడు అనుయులు. ఏదైతే అమరావతిలో కోట్లాది రూపాయలు కొల్లగొడదామని చూస్తారు రియల్ ఎస్టేట్ పరంగా, అది బ్రేక్ అయ్యేటప్పటికీ ఈ చంద్రబాబు నాయుడు ముఠా ఈ రోజున ఈ నా దొంగ ఇది డ్రగ్స్ కి పాల్పడుతూ ఈ దేశాన్ని దోసేయాలని చూస్తున్న చంద్రబాబు నాయుడు కుట్రలో వాళ్ళ అనుయులు బయటపడింది.